పని అందరికీ ఉన్నది మాకు లేదా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కౌటాల మండల కేంద్రంలో మా మిత్రులందరం కలిసేసి ఇక్కడ బాబాయ్, ఆ తర్వాత కౌటాల అన్న ఉప సర్పంచ్, ఆ తర్వాత మా తెరాస నాయకులు, మా మిత్రుడు రవణ ఉన్నాడు, అన్నగారు ఉన్నారు, ఆ తర్వాత నేను ఈ కంకలమ్మ క్షేత్రానికి అంటే ఒక దైవ క్షేత్రానికి వచ్చేసి మేము కాసేపు ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడాము. ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నుండి వాతావరణం అనేది చలి ఎంత ఉందో, మబ్బు మబ్బు కూడా అంతే ఉంది మిత్రులారా, చూస్తున్నారు కదా ఇక్కడ వాతావరణము. సో సంక్రాంతి పండుగను చాలా ఆనందంగా ఆహ్లాదంగా మేమందరం జరుపుకుంటున్నాము, మీరందరూ కూడా జరుపుకుంటున్నారనేసి మేము అనుకుంటున్నాము. అందుకే మీ అందరికీ ఒక పోస్ట్ చేద్దామనేసి చిన్న క్లిప్ వీడియో మనం తీస్తున్నాం మిత్రులారా. ఇవాళ దైవ దర్శనం అయితే పొద్దునే చేసుకున్నాము, ఆ తర్వాత మా ఇళ్ళల్లో చట్నీలు కావచ్చు, ఇంకా ఏదేదో ఉంటాయి కదా, సో అవన్నీ అరిసెలు, పిండి పదార్థాలు, స్వీట్స్ చాలా చేసుకున్నాము, నిన్న తిన్నాము, ఈరోజు పొద్దున్న నుండి అదే పని, కాకపోతే ఇక ఇక్కడ వరకు వచ్చాము. సో చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము, మీరందరూ కూడా, మేమే ఎంత ఆనందంగా జరుపుకుంటున్నామో మీరందరూ కూడా అంతే ఆనందంగా జరుపుకుంటున్నారనేసి అనుకుంటున్నాం. ఎందుకో తెలుసా, ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు బంధు ఇచ్చేసిండు, అవునా కదా, ఆ తర్వాత రైతుల కోసం కూడా పెన్షన్ కూడా ఇస్తానన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాము. ఎందుకంటే రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా, రైతు బిడ్డ అనే వ్యక్తి అసలు బాధపడకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనము తలుచుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాము. కాకపోతే కొంతవరకు రైతులకు ఈ పంట నష్టము కలుగుతుంది, ఈ వర్షాల వల్ల చాలామంది కాటన్ అంటే పత్తి తీయలేకపోయారు, ఈ విషయంలో కూడా కొద్దిగా నిరాశతోటి రైతులు ఉన్నా కూడా, సో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ లాభదాయకంగా ఈ సంక్రాంతి ఏ రకంగా అయితే వచ్చిందో, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందాన్ని, ఆ తర్వాత సిరి సంపదలను రంగులమయంగా తోరణాలు మనము ఇంటి చుట్టూ ఏ రకంగా అయితే కట్టుకున్నామో అదే రకంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు వెలిసిల్లాలనేసి మేము ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం మిత్రులారా. అదేవిధంగా కౌటాల మండల ప్రజలందరికీ, స్నేహితులకు, బంధువులకు, తర్వాత మమ్మల్ని ఇంకా ద్వేషించే వ్యక్తులకు, వ్యతిరేకించే వ్యక్తులకు, మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం మిత్రులారా. అందరూ కూడా సంక్రాంతిని అంతే ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటూ రాబోయే ఈ చలికాలంలో, ఇంకో విషయము గుర్తు చేస్తున్నాను, అసలే చలికాలం, కరోనా కాలం కూడా అవునా కదా, దాంట్లో భాగంగా ఈ ఒమిక్రాన్ కాలం కూడా వచ్చేసింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు మనకు చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం, అందులో కరోనా కాలం అంటే నాలుగు కాలాలలో మనము సతమతమవుతూ బతుకుతున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి ఈ కరోనా ఒమిక్రాన్ నుండి మనం బయటపడాలంటే ఏమేమి చేసుకోవాలో మీకు అందరికీ తెలుసు. 2 సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో కావచ్చు, అధికారులే కావచ్చు, మనకు నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరూ మనము అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాము. కాబట్టి ముక్కుకు మాస్కు, చేతులకు ఎప్పటికప్పుడు శానిటైజర్ పోస్తూ, సామాజిక అంటే భౌతిక దూరాన్ని పాటిస్తూ మనము తెలియని వ్యక్తులకు, ఇప్పుడు చాలామందికి తెలియదు ఎలా ఉండాలి, ఏం చేయాలనేసి, అలాంటి నిరుపేద వ్యక్తులే కావచ్చు, ఏం తెలియనటువంటి వ్యక్తులకు మనకు అవగాహనను కల్పిస్తూ ఈ కరోనా కాలం నుండి మనము ధైర్యంగా ఈ వైరస్ని మనము ఎదుర్కొని మనము రాబోయే కాలంలో ఇంకా వచ్చే సంక్రాంతికి దేనికి మించిన ఆనందంతో బతకాలనేసి నేను కోరుకుంటూ ముగిస్తున్నాము. బాయ్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్